అముల్ అముల్ డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, దిస్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. దీని ఫుల్ ఫామ్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఓకే. అముల్ ఈజ్ అన్ ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ బేస్డ్ ఆన్ ఆనంద్ ఓకే. ఈ అముల్ అనేది ఎక్కడుంది, ఒక ఇండియన్ అముల్ అనేది కూడా ఇండియన్ సొసైటీ, ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, ఇది ఎలా ఫామ్ అయిందంటే అక్కడ ఉండే ఆనంద్ లో ఉండే నాని ఆ గుజరాత్ లో ఉండే ఒక మిల్క్ ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి పాల వ్యాపారులు అందరూ కలిసి ఫామ్ చేసుకున్న సొసైటీయే ఈ అముల్ ఓకే అముల్ ఓకే. దీని ఫుల్ ఫామ్ ఏంటి, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనమాట. దే ఆర్ కంట్రోల్డ్ బై 3.6 మిలియన్ మిల్క్ ప్రొడ్యూసర్స్. ఏంటిది, ఇది ఎవరి చేతుల్లో కంట్రోల్ అయి ఉంటది, 3.6 మిలియన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ చేతిలో ఇది కంట్రోల్డ్ గా ఉంటుంది అనమాట. దీని రెవెన్యూ ఎంత, 36,000 crores అనమాట. ఇది ఎవరు స్టార్ట్ చేశారు, త్రిభువన్ దాస్ కృషిభాయ్ పటేల్ ఫౌండెడ్ ద ఆర్గనైజేషన్ ఆన్ 1946. ఇది ఈ కోఆపరేటివ్ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయిందంట, 1946 లో ఫామ్ అయింది. చూడండి, అముల్ ఎంకరేజెస్ ఇండియాస్ వైట్ రివల్యూషన్ విచ్ మేక్స్ ద కంట్రీ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. ఈ అముల్ ఎంకరేజ్ ఎవరిని చేసింది, వైట్ రివల్యూషన్, ఇండియాస్ యొక్క వైట్ రివల్యూషన్ ని ఎంకరేజ్ చేయడం వల్ల మన ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ గా మారింది. దిస్ ఈస్ ద అముల్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద కోఆపరేటివ్ సొసైటీస్. దే ఆర్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దట్ ఏరియా ఓకే.